రాష్ట్రంలో దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి పదవు కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి ఉచ్చము నీచము లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నిన్న జేరాబాబు అవతారం ఎత్తాడు. విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లి అక్కడ అపచారం జరిగిపోయింది. ముఖ్యమంత్రి క్రైస్తవుడు, ఆయన సిలువ వేసుకుని ఉంటాడు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి హిందువులంతా నాకు ఓటు అని చెప్పి రాజకీయాల్లో కూడా కులాలనే మతాలనే దేవుళ్ళనే అడ్డం పెట్టుకుని బతకొచ్చు అన్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా వాళ్ళకు నమ్మినటువంటి దేవుణ్ణో నమ్మినటువంటి మతాన్నో తప్పకుండా ప్రార్థించుకునేటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏ దేవుణ్ణైనా మనం ఫలానా మంచి జరగాలి, మాకో లేకపోతే మా కుటుంబ సభ్యులకో నేను పరిపాలించేటువంటి రాష్ట్రానికో బాగుండాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాం. ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక దేవుణ్ణి కోరుకుంటాం, చర్చికి వెళ్తే నాబోటాడు యేసుప్రభుని కోరుకుంటా, మసీదుకి వెళ్తే అల్లాని కోరుకుంటా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా, శివుడి గుడికి వెళ్తే శివుని కోరుకుంటా, దుర్గమ్మ గుడికి వెళ్తే దుర్గమ్మని కోరుకుంటా, రాముడి గుడికి వెళ్తే రాముని కోరుకుంటా. నా మనసులో దైవం అంతా సమానమే. దేవుళ్ళు అనేవాళ్ళు ఒక భక్తితో మనం ఆరాధించినప్పుడు మనకు మంచి జరుగుద్ది అనేటువంటి నమ్మకమే దేవుడు. ఏ దేవుణ్ణి నేను పూజించినా కూడా నేను ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి దైవాన్ని నేను కోరుకుంటా. అంతేగాని మసీదుకి వెళ్లి హిందూ దేవుళ్ళనో లేకపోతే చర్చికి వెళ్లి అల్లానో లేకపోతే హిందూ దేవాలయాలకు వచ్చి యేసు ప్రభును కోరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎవడైనా బుద్ధి ఉన్నవాడు అన్నం తినేవాడు మనం ఏ దేవుణ్ణి పూజించినా కూడా మనతో పాటు పక్కన ఉన్నటువంటి ఎక్కడేముందో తెలియదు కాబట్టి అందరూ సమానమని చూస్తాం. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు మెల్లో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు, మెల్లో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు పదవుల కోసం గుళ్ళకు గాని చర్చిలకు గాని మసీదులకు గాని తిరుగుతాడు. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో సంకనాగిపోయి వెళ్ళి ఆయన కాళ్లు పట్టుకుంటే పార్టీలో చేరితే దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైనటువంటి పెద్ద లుచ్చగాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి లుచ్చగాడు దేవుడి గురించి మాట్లాడితే నాకు నేను చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక దేవుడు లాంటి ఎన్టీ రామారావుని చంపినటువంటి ఈ లుచ్చగాడు రామారావుని చంపి ఏం చేస్తాడు వీడు? ఆయనే వెళ్ళి దండలేస్తాడు, ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి అని చెబుతాడు, ఎన్టీ రామారావు మించిన నాయకుడు భారతదేశంలో లేడని చెబుతాడు. మరి ఈ లుచ్చగాడు ఎందుకు దించాడండి? ఆయన పదవి ఎందుకు తీసేశాడు? ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన పార్టీని ఆయన సస్పెండ్ చేసి బయటికి గెంటి ఈ నిష్ఠ దరిద్రుడు ఎందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు? మళ్ళీ ఆయనే గొప్పాడని చెబుతాడు, ఆయనే దేవుడు అని చెబుతాడు, ఆయనే పేదల కోసం పాటు పడినటువంటి వ్యక్తి అని చెబుతాడు. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని పదవిచ్చుని ఎందుకు చేశావు? ఆయన చావుకు ఎందుకు కారణమయ్యామంటే నీ పదవి దాహంతో, నీ కావాలన్నటువంటి ఆ పదవి దాహంతో నువ్వు ఆయనకి మీద నిందలేసి ఆయన చావుకు కారణమయ్యావు. ఈరోజు మళ్ళీ హిందువులకి ఏదో బ్రాండ్ అప్మాస్టర్ అంట, డేరా బాబా అవతారం ఒకటి ఎత్తాడు, ఎత్తి రాముల వారి గుడి గురించి సీతాదేవి గుడి గురించి వెంకటేశ్వర గుడి గురించి అవుతున్నాడు. 40 గుడులనే ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండే పొక్లైన్లతో ధ్వజ స్తంభాలతో సహా పీకేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకెళ్లి మున్సిపాలిటీ చెత్తేసేటువంటి కంపోస్ట్ లో పడేసినటువంటి ఈ దుర్మార్గుడు ఈ లుచ్చగాడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆ రోజేమో నీకు అడ్డం ఉన్నాయని గుళ్ళను కూల్చేసావు, ఈ రోజు ఏం చేస్తున్నావు?
నీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అది ఎస్టాబ్లిష్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కోళ్ళను కోలగొట్టిస్తున్నాడు ఇది చెప్పాలి కాబట్టి నీ తొత్తులతో నీ ఆధ్వర్యంలో నీ అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుళ్ళల్లో ఎక్కడో ఊరుకు దూరంగా కొండ మీద కనీసం 300 మీటర్లు నడిచెళ్ళాలి కారులో కూడా వెళ్తగలేదు అటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళని టార్గెట్ చేసి నీ దొంగ తెలివితేటలతో ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నావు అధికారంలో ఉండగానేమో పట్టబాగలే పీకవతలు పారేశారు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడైనాక అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29వ తారీఖున 30వ తారీఖున విజయనగరం ఇళ్ల పట్టాలు పంచటానికి వెళ్తాడు 29 సాయంత్రం అర్ధరాత్రి విగ్రహం కోల్గొట్టిస్తాం మళ్ళీ నువ్వే దొంగలాగా అక్కడికి వెళ్తావు జై శ్రీరామ్ అంటావు నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు నీకు ఉచ్చమో నీచమో లేనటువంటి వెదవి నువ్వు నీకు దేవుడు లేడు ఎన్టీ రామారావు లేడు నువ్వు ఆ గుడికి వెళ్ళావంటే అచ్చంగా నువ్వు ఆ గుడిలో విగ్రహం పగలు కొట్టి నువ్వే 100కి 100% ఎందుకంటే నువ్వు చంపినటువంటి వ్యక్తిని నువ్వు ద్రోహం చేసినటువంటి వ్యక్తిని దేవుడి కింద ఫోటోలు పెట్టి రోజు దండలేసి ఆయన గురించి గొప్పగా చెబుతావు నీ నక్కబుద్ధి నాకు తెలుసు డెఫినెట్ గా ఆ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడే పగలు కొట్టిచ్చాడు చంద్రబాబు నాయుడికి అశోక్ గజపతిరాజుకి అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి 4 అనాలిసిస్ టెస్టులు చేయాలి చేస్తే దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించుకోవాలి 4 అనాలిసిస్ టెస్టులు చంద్రబాబుకి లోకేష్ కి అక్కడ ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు 10 మందికి చేస్తే వీళ్ళు ఎన్ని గుళ్ళు అర్ధరాత్రి ధ్వంసం చేశారు ఈ రాజకీయంగా పబ్బం గడుపుకుంటానికి ఏ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నాడు అన్నది తేలుతుంది సార్ నిన్న పర్యటనలో రాళ్ళేసి ఒక క్యానర్ మీద రాళ్ళే విసిరారు కదా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు విజయసాయి రెడ్డి గారు పర్యటన టీడీపీ నాయకులు అందరూ కారులు ధ్వంసం చేయడం జరిగింది ఇవన్నీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాళ్ళు వేస్తాడు పూలు వేస్తాడు అవసరమైతే రాళ్ళు ఎంతాడు పూలు ఎంతాడు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు డెఫినెట్ గా అక్కడ పోలీసు ఉంది సీసీ కెమెరాల్లో కూడా ఎవడెవడు ఏమేం చేశారు అన్నది క్లారిటీగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు చేయించారు అన్నది పైకి ఆల్రెడీ కింద కోటింగ్ ఉంటుంది గ్యారంటీగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు చంద్రబాబు కావచ్చు చంద్రబాబు బాబు ఖర్జూర్ నాయుడు కావచ్చు లేకపోతే వాళ్ళ తాత కిస్మిస్ నాయుడు కావచ్చు ఎవడైనా ఒకటే